నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కృష్ణగాంధీపురంలో ఓ రైతు పొలంలోని ఫినిషింగ్ రాళ్లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. వరికుంటపాడు మండలంలోని కృష్ణగాంధీపురంలో కొండూరు సుబ్బమ్మ అనే రైతు 5 ఎకరాల పొలం చుట్టూ ఫెన్సింగ్ రాళ్లు వేసి ఉన్నారు. ఈ నెల 3వ తేదీన రాత్రి 41 ఫినిషింగ్ రాళ్లను గుర్తు తెలియని వ్యక్తులు విరగొట్టారు. 4వ తేదీ ఆ పొలంలో గడ్డి కోసం వెళ్లిన గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పొలం యజమానులపై కొండూరు సుబ్బమ్మకు సమాచారం అందించారు. హుటాహుటిన యజమానులు 5వ తేదీ సంఘటన జరిగిన పొలంలోకి వెళ్లి విరగొట్టిన ఫినిషింగ్ రాళ్లు చూసి ఆవేదన చెందారు. వాటి విలువ 25,000 నష్టపోయామని వాపోయారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండూరు సుబ్బమ్మ, ఇది మాది కృష్ణగాంధీపురము. పక్కనే మాది 5 ఎకరాల పొలం ఉంది. మేము లేము, బెంగళూరులో ఉన్నాము. మేము లేని చూసి ఎవరో 41 రాయి పగలగొట్టేశారు. మేము వచ్చాము, కంప్లైంట్ ఇచ్చాము. కానీ ఇది జరిగింది కదా, నెక్స్ట్ మాకేమైనా జరగచ్చు అనే బాధతో మాకు ఇప్పుడు అది భయంగా ఉంది ఫుల్లు. కానీ పోలీసు వాళ్ళు మాకు ఎంత ఖర్చు అయినా సరే, ఏమైనా సరే మాకు ఇది తేలాలి. కానీ దొంగలను మాకు పట్టి ఇవ్వాలంతే. మేము వదిలేదు మాత్రం జరగదు. ఇది చేసిన వాళ్ళు రేపు మాకేమైనా చేయొచ్చు మమ్మల్ని, అంతే. మేము ఊరిని ఇబ్బంది పెట్టలేదు. మేము కనీసం ఇంత అని వాళ్ళని హాని చేసిన వాళ్ళం కాదు ఎవరికి. మా ప్రాణహాని మాత్రం ఉంది. పోలీసు వాళ్ళు ఏమైనా చెయ్యాలి. మేము సీఎం ఇంటికైనా పోతాము, దీన్ని మాత్రం వదలము. నిజంగా చెప్తున్నాం మేము. న్యాయం మాత్రం జరిగి తీరాల్సిందే. బత్తాయి చెట్లు 5 ఎకరాలు మేము కష్టపడి బిడ్డల నాడు వదిలేసి ఊర్లో తిరిగి ఈ ఎండలకు మేము అష్ట కష్టం పడుతున్నాం ఇక్కడ. నా పేరు కొండూరు సుబ్బయ్య. మా భార్య పేరుతో, కొండూరు సుబ్బమ్మ పేరుతో 5 ఎకరాల భూమి ఉంది. బత్తాయి చెట్లు వేసి ఉన్నా, 11 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ మొన్న 3వ తారీఖు నైటు ఈ మాదిరి రాళ్ళంతా పగలగొట్టినారని ఇక్కడికి వచ్చిన కూలోళ్ళు, గడ్డి కోసుకోవడానికి వచ్చిన వాళ్ళు మాకు 11 గంటలకు తెలియపరిచారు. మేము బెంగళూరులో ఉన్నాము. నిన్న రాత్రి బయలుదేరి ఇక్కడికి వచ్చేదానికి మేము చూసేదానికి అంతా 41 రాయి పగలగొట్టిండ్రు. నేను ఎంతో అప్పు తెచ్చి దీనికి పెట్టున్నాను. ఈ మాదిరి డ్రిప్పులు ఉండయి, మోటార్లు ఉండయి. ఏమన్నా జరిగితే మాకు ఎవరు, ప్రాణహాని కూడా ఉంది. దయచేసి మేము పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినాము. పోలీసు వారు మాకు న్యాయం జరపాల్సిందిగా నేను కోరుచున్నాను. మాకు దయచేసి ఈ ఇబ్బంది ఏమైనా జరగదు. నెక్స్ట్ మాకు నష్టపరిహారం ఇచ్చి పోలీసు వాళ్ళను నేను కోరుకుంటున్నాను. మాకు న్యాయం జరపండి, అది నేను కోరుకుంటున్నాను.